ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం went to jail. They are సిద్ధు, ఏమైంది నాన్న? పప్పా, నా వల్ల చాలా హర్ట్ అవుతున్నారమ్మా. నాకు మమ్మ దగ్గరికి వెళ్ళాలని లేదు. వద్దు నాన్న, నువ్వెక్కడికి వెళ్ళవు, పప్పాతోనే ఉంటావు. నీకు నా మీద నమ్మకం ఉంది కదా, ఈ అమ్మ మాట నువ్వు వింటావు కదా. అయితే ధైర్యంగా ఉండాలి కదా, ఇలా టెన్షన్ పడితే ఎలా చెప్పు. నా కొడుక్కి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్నాను, కానీ వాడి కంట కన్నీరు చూడాల్సి వచ్చింది. అభిలాష అని తెలిసి కూడా ఈ కన్నీటిని ఆపలేకపోతున్నాను. చూసావా, నువ్వు ఏడుస్తుంటే చూసి మీ పప్ప కూడా బాధపడుతున్నారు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఫేస్ చేయడం మీ పప్పకి తెలుసు. మీ మమ్మ దూరం అయితే ధైర్యం చెప్పింది ఎవరు? నువ్వే కదా. అలాంటిది నువ్వే ఇప్పుడు బాధపడితే ఎలా చెప్పు. మీ పప్ప నీ స్ట్రెంగ్త్, నువ్వు మీ పప్ప స్ట్రెంగ్త్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా. అలాంటిది నీ వల్ల మీ పప్ప వీక్ అయిపోతున్నారు. ఇన్ని రోజులు మీ పప్ప ఎందుకు హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఎందుకు బాధపడుతున్నారు, ఆ డిఫరెన్స్ నువ్వే ఆలోచించు. లేదమ్మా, నేను ఏడవను, పప్పాని కూడా ఏడవనివ్వను. అమ్మా, ఈ టీషర్ట్ ఇవ్వడానికి ఇదే కరెక్ట్ టైం. పప్పా, సిద్ధు, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను పప్పా. గిఫ్టా? అవును. మై డాడ్ ఈజ్ మై హీరో. అవును పప్పా, యు ఆర్ మై హీరో. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అప్పుడు నేను కూడా హ్యాపీగా ఉంటాను. టీషర్ట్ నచ్చిందా పప్పా? చాలా నచ్చింది సిద్ధు. మరి వేసుకో. ఇప్పుడా? అవును పప్పా, ఇప్పుడే వేసుకోవాలి. సరే. బాగుందా? సైజు కరెక్ట్ గా సరిపోయింది కదమ్మా. నా సిద్ధు ఏం చేసినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అవును, ఈ టీషర్ట్ ఎప్పుడు కొన్నావు? నేను అమ్మ షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాం. నీకు సర్ప్రైజ్ గా ఇవ్వాలనుకున్నాను,
ఇప్పుడివ్వడమే బెస్ట్ అనిపించింది. ఏ ఇప్పుడెందుకు? ఈ రోజేంటి స్పెషల్? నువ్వు నవ్వుతుంటే చూడడం నాకు చాలా ఇష్టం కాబట్టి, నువ్వు ఎప్పుడూ ఏడవకూడదు కాబట్టి. Love you, Sidhu. Love you, Papa. మీ వాయిదాకి ఇంకా టైం ఉంది కదా. ఎస్ మీ లార్డ్. కానీ నా క్లయింట్ అభిలాషకి న్యాయం జరగాలని కోర్టుకు రావడం నందగోపాల్ గారికి నచ్చలేదు. అతను చేసిన అఘాయిత్యాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని ప్రత్యేక హీరింగ్ కోసం పర్మిషన్ తీసుకున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే అసలేం జరిగిందో నా క్లయింట్ మాటల్లోనే వినండి. పర్మిషన్ గ్రాంటెడ్. ఆమె ఒంటి మీద ఉన్న ప్రతి గాయానికి కారణం ఈ నందగోపాల్ గారే. ఈ కేసులో ఓడిపోతానని, కొడుకుని దూరం చేసుకుంటారని తెలుసుకుని అభిలాష మీద దాడి చేశారు. నా అభిప్రాయాలకే కాదు సార్, అతను నా నిర్ణయానికి కూడా విలువివ్వడం లేదు. నేను కేసు పెట్టడం తప్పైనట్టు, నన్ను పశువుని బాతినట్టు ఎలా కొట్టాడో మీరే చూడండి సార్. ఏమిటి నందగోపాల్ గారు, ఇది ఒక ఆడదాని మీద చేయి వేయడానికి మీకు సెన్స్ లేదా? ఇది ఎంత పెద్ద లీగల్ అఫెన్సో తెలుసా మీకు? సార్, ఆమె అబద్ధం చెప్తుంది. కోర్టు హియరింగ్ తర్వాత ఆమె మొహం కూడా చూడలేదు. ఇక్కడ నుండి ఆఫీస్కి, ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయాను. కావాలంటే మా ఇంట్లో వాళ్ళని, మా కాలనీ వాళ్ళని సాక్ష్యంగా తీసుకొస్తాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సాక్ష్యంగా తీసుకొస్తాను అంటే మానిపులేట్ చేస్తున్నారనే కదా అర్థం. అని మీరు అనుకుంటున్నారు, కోర్టుని కూడా అలానే నమ్మించాలని చూస్తున్నారు. ఒక లాయర్ అంటే లాకి కట్టుబడి ఉండాలి, నిజాన్ని నిరూపించేలా వాదించాలి. అంతేకాని స్వలాభం కోసం మాటని మార్చడం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోకూడదు. మిస్టర్ నందగోపాల్, నా ప్రొఫెషన్ గురించి కామెంట్ చేసే రైట్ మీకు లేదు. మీలాంటి పురుష అహంకారుల వల్ల మా స్త్రీ జాతి ఎప్పుడు తక్కువవుతూనే ఉంది. కళ్యాణ్ చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ స్త్రీ గౌరవం గురించి మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉంది. అయినా ఇక్కడ సమస్య స్త్రీ పురుషుడు కాదండి, నిజం అబద్ధం. సార్, కోర్టుకి మాటల కన్నా సాక్ష్యాలే ప్రధానం అని మీరు చెప్పారు. నేను అభిలాష మీద చేయి చేసుకున్నట్టు సాక్ష్యం ఏమైనా ఉందేమో అడగండి సార్. ఉంటే చూపించమానండి. అతని ఇంటికి వచ్చే టైంకి ఎవరూ లేరు సార్.
ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. వాటి ఫుటేజ్ ని సబ్మిట్ చేయమనండి. సీసీ ఫుటేజ్ ఎందుకు నందగోపాల్? మీరు అభిలాషను కొడుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూసిన సాక్షి ఉన్నారు. అయితే వాళ్ళతోనే నిజమేంటో చెప్పించండి. అంటే సార్, అది ఆ పర్సన్ ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. లేదంటే మీ ముందుకు తీసుకొచ్చేదాన్ని. ఏమిటమ్మా ఇది? నువ్వు లాయర్వే కదా, నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా. అయినా సరే కోర్టు సమయం అంటే నీకు గౌరవం లేదా? ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా నందగోపాల్ మీద అభియోగం ఎలా చేస్తారు? సార్, నా ఒంటి మీద గాయాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నా సాక్ష్యం లేదంటారేంటి సార్? న్యాయం జరుగుతుందని ఇక్కడికి వస్తే మీరు కూడా సపోర్ట్ చేయకపోతే నాకు చావే గతి. చూడమ్మా అభిలాష, బోన్లో నిలబడ్డప్పుడు నాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ కన్నా సాక్ష్యాలు ఆధారాలే ముఖ్యం. నిజాన్ని న్యాయంతో గెలిపించడానికే ఈ న్యాయస్థానాలు ఉన్నాయి. నీ బాధ కోపం నా మీద కాకుండా మీ లాయర్ మీద చూపించండి. చెయ్యని తప్పుకి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తుంటే సాక్ష్యాలు అలా వస్తాయి సార్. మీ ముందు నన్ను నిరూపించడానికి వీళ్ళంతా అల్లిన కట్టుకథ తప్ప ఇందులో నిజమేం లేదు సార్. మిస్టర్ నందగోపాల్, నిజానిజాలు తేల్చాల్సింది మీరు కాదు, నేను. సారీ సార్. నందని, మీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నెక్స్ట్ టైం ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఈ కేసునే కాదు ఏ కేసుని నా ముందుకు తీసుకురావద్దు. సారీ సార్, నెక్స్ట్ టైం సాక్షితోనే వస్తాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. పదమనోహర్, మీకు మీరు తీసుకున్న డెసిషన్ వల్ల జడ్జితో నేను తిట్లు తినాల్సి వచ్చింది. ఇక నుండి ఏం చేసినా ఒక మాట నాకు కూడా చెప్పండి. సారీ నందిని, సాక్ష్యం కావాలన్నారని. ఇది సాక్ష్యం కాదు కళ్యాణ్, అన్నీ తెలిసి నువ్వు కూడా. నందిని, నాకు హెల్ప్ చేయాలనే కళ్యాణ్ ఆలోచించాడు, బట్ ఇలా బ్యాక్ఫైర్ అయ్యింది. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నందిని. నా నెక్స్ట్ ప్లాన్ బ్యాక్ఫైర్ కాదు, ఆ నందగోపాల్ బ్లాస్ట్ అవుతాడు. నేనిచ్చే ట్రీట్మెంట్కి ఈ కేసు కాదు కదా, మొత్తం వాడి లైఫే క్లోజ్ అవుతుంది. పద. మా స్ట్రాంగ్ సిద్ధు కోసం పిజ్జా చపాతి. వావ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, పప్ప ఆఫీస్కి వెళ్ళారా కోర్టుకు వెళ్ళారా? ఆఫీస్కే స్టార్ట్ అయ్యారు సిద్ధు. సడన్ గా ఫోన్ వస్తే కోర్టుకు వెళ్ళారు. ఇంకా ఎన్ని రోజులు కోర్టుకు వెళ్ళాలమ్మా? నేను ఆల్రెడీ పప్ప దగ్గరే ఉంటానని ఆ రోజు లాయర్లు వస్తే చెప్పాను కదా. నువ్వు చెప్పావు సరే, నీ మాటలు జడ్జికి చెప్పాలి, ఆయన వినాలి, నిజమేంటో తెలుసుకోవాలి, అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలి.
ఏంటీ ఇంత ప్రాసెస్ ఉందా? అదే మన స్కూల్లో అయితే కంప్లైంట్ ఇవ్వగానే ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తాం, మిస్టేక్ ఏంటని క్లాస్ టీచర్ని అడుగుతారు, తప్పైతే పనిష్మెంట్ ఇస్తారు లేదంటే క్లాస్కి పంపిస్తారు. ఈ సింపుల్ కదమ్మా. నీ ఏజ్లో సింపుల్గా ఉన్నవన్నీ మా ఏజ్కి వచ్చేసరికి కాంప్లికేట్ అవుతాయి. వెళ్ళి కాసేపు చదువుకు, మీ పప్ప వచ్చే వరకు రూమ్లో నుంచి బయటికి రాకూడదు. సరే అమ్మ. వెళ్ళు. అమ్మా, పప్ప హ్యాపీగానే ఉన్నారా? నా గురించి బాధపడుతున్నారా? నో సిద్ధు, నువ్వు టీషర్ట్ గిఫ్ట్ ఇచ్చి మరీ ధైర్యం చెప్పావు కదా, ఇప్పుడు చాలా ధైర్యంగా హ్యాపీగా ఉన్నారు. ఓకే అమ్మా. యా సాక్షి, చెప్పు. కోర్టు హియరింగ్ అయిపోయిందా అండి? ఇప్పుడే బయటకు వచ్చాను. ఏమైనా సొల్యూషన్ ఇచ్చారా లేక వాయిదా వేశారా? ఈ కేసుకి సొల్యూషన్ నిజం, న్యాయం మాత్రమే సాక్షి. నేను సిద్ధుని గెలవడం ఇష్టం లేక అభిలాష కళ్యాణ్ ఈరోజు కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. నన్ను పశువుని బాతినట్టు ఎలా కొట్టాడో మీరే చూడండి సార్. న్యాయం జరుగుతుందని ఇక్కడికి వస్తే మీరు కూడా సపోర్ట్ చేయకపోతే నాకు చావే గతి. ఇంత చీప్ ఐడియాస్ ఎలా వస్తాయి వాళ్ళకి? అభిలాష ఇలా బిహేవ్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అభిలాష ప్లాన్ సిద్ధుని దక్కించుకోవడం కాదు, నాకు దూరం చేయడం. దానికోసం ఎంత నీచానికైనా దిగజారుతుంది. పక్కనే కళ్యాణ్ ఉన్నాడన్న ధైర్యంతో అడ్డు అదుపు లేకుండా అబద్ధాలు చెప్తుంది. జడ్జి నమ్మారా? నో సాక్షి, అప్పటికప్పుడు అల్లిన కథ అనుకుంటా. సాక్షి హాస్పిటల్లో ఉన్నాడని ఏదో కట్టుకత్ చెప్పారు. జడ్జి వాళ్ళ లాయర్ని సాఫ్ట్గా మందలించి కేసు వాయిదా వేశారు. లాస్ట్ టైం జడ్జి పంపించారని లాయర్స్ వచ్చి సిద్ధుని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా, దాని గురించి ఏం మాట్లాడలేదా? లేదు సాక్షి, అసలు ఆ ప్రస్తావన రాలేదు. మొత్తం అభిలాష దెబ్బల గురించి మాట్లాడటమే సరిపోయింది. అదేంటి నందు గారు, ఏం మాట్లాడకపోవడం ఏంటి? జడ్జి పంపిన లాయర్లు ఆ విషయం చెప్పాలి కదా, జడ్జి గారు దాని గురించి కోర్టులో డిస్కస్ చేయాలి కదా. యా సాక్షి, నిజమే, కానీ ఎందుకు ఆ టాపిక్కే ఎత్తలేదు. నేను కూడా అభిలాష మీద కోపంతో ఉండటం వల్ల వేరే ఏది నా మైండ్కి తట్టలేదు. నాకెందుకో అనుమానంగా ఉంది నందు గారు. నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్గానే ఉంది. నెక్స్ట్ వాయిదా వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. ఓకే, మీరు ఇంటికి వస్తున్నారా? లేదు సాక్షి, ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది, కంప్లీట్ చేసుకొని వస్తా. ఓకే నందు గారు, బాయ్. బాయ్ పద మనోహర్. అమ్మా, వాళ్ళు మంచివాళ్ళు కాదు, అందుకే నాకు వాళ్ళని చూస్తే భయం వేసింది, రూమ్లోకి పారిపోయాను. ఎవరు సిద్ధు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదే అమ్మా, ఆ రోజు కోర్టు నుండి వచ్చారు కదా వాళ్ళు, వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళ మాటలు అన్నీ చాలా డౌట్గా అనిపించాయి. నేను ఒకటి ఆన్సర్ చేస్తే వాళ్ళు వేరేదేదో క్వశ్చన్ చేస్తున్నారు, నీ గురించి కూడా అడిగారు. వాళ్ళ దగ్గర పర్మిషన్ లెటర్ కానీ జడ్జి గారు సైన్ చేసిన లెటర్ కానీ ఏమైనా చూసారా? ప్రాబ్లం అంటే నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు మాట్లాడే ముందు నాకు ఒకసారి కాల్ చేయండి. చిచ్చి, ఏ మనిషి అండి అభిలాష, అలాంటి మనిషికి దూరమై మీరు చాలా మంచి పని చేశారు. మీరు కాబట్టి మంచితనంతో శాంతంగా హ్యాండిల్ చేస్తున్నారు, వేరే వాళ్ళైతే హింసతోనే సమాధానం చెప్పేవారు. నా కొడుకు కోసం జరుగుతున్న పోరాటం కదా మనోహర్, న్యాయంగా దక్కించుకోవాలనే నా పోరాటం ఆరాటం. అర్థమైంది సార్.
మనోహర్ సిద్ధు కాల్ చేస్తున్నాడు సైడ్ కాపు ఆ సిద్ధు పాపా ఎక్కడ ఉన్నావు ఆఫీస్ కి వెళ్తున్నాను సిద్ధు పాపా నీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలని కాల్ చేశాను ఇన్ఫర్మేషనా ఏంటి సిద్ధు నాతో మాట్లాడడానికి వచ్చిన లాయర్లు మంచి వాళ్ళు కాదు పాపా వాళ్ళ బిహేవియర్ చూస్తే నాకు చాలా డౌట్ వచ్చింది అమ్మా నువ్వు చెప్పు నందు గారు సిద్ధు చెప్పిన మాటలు ఆ రోజు మనోహర్ గారు తీసుకొచ్చిన లాయర్ చెప్పిన మాటలు ఈ రోజు కోర్టులో జరిగింది అంతా చూస్తుంటే ఆ లాయర్లు కూడా వాళ్ళ కుట్రలో భాగం అనిపిస్తోంది సిద్ధుని స్ట్రిక్ట్ గా క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ రికార్డ్ చేసుకోవడానికి వచ్చారేమో అనిపిస్తోంది వాళ్ళని ఖచ్చితంగా కళ్యాణే పంపించుంటాడు అంటే సిద్ధు అమాయకత్వాన్ని కూడా వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారా ఏం చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది పప్పా మమ్మ కళ్యాణ్ చక్రవర్తి కలిసి నా కోసం స్కూల్ మీటింగ్ లో కూడా ఇలాగే చేశారు అప్పుడు మనకి టెడ్డీ తాతయ్య హెల్ప్ చేశారు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయట్లేదని వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా నేను నీతోనే ఉంటాను పప్పా సిద్ధుని పప్పాకి ఎవరు దూరం చేయలేరు నాన్న మా స్కూల్లో ఎవరైనా తప్పు చేస్తే ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇస్తారు అలాగే నువ్వు కూడా ఆ కళ్యాణ్ చక్రవర్తికి పనిష్మెంట్ ఇవ్వు పప్పా ఇంకోసారి మన ఇంటికి రాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వు పప్పా యు ఆర్ మై హీరో వాళ్ళంతా విలన్స్ హీరో విలన్స్ ని ఎలా పనిష్ చేస్తాడో నువ్వు కూడా అలాగే చేయి సిద్ధు పనిష్ చేయటమే కాదు నాన్న మీ పప్పా హీరో అని ప్రూవ్ చేస్తాను లవ్ యు పప్పా మనోహర్ సార్ ఇప్పుడు వెళ్ళాల్సింది మన ఆఫీసుకి కాదు ఆ కళ్యాణ్ చక్రవర్తి ఆఫీస్కి విన్నావు కదా నా కొడుకు మాటలు ఇన్ని రోజులు వాడి భయానికి ధైర్యం మాటల్లో చెప్పాను ఇప్పుడు చేతల్లో చూపించాల్సిన టైం వచ్చింది సూపర్ సార్ ఈ మాత్రం ఆవేశం ఉంటే చాలు మంచితనంతో మూర్ఖుల్ని గెలవడం కన్నా ఆవేశంతో అనర్థాలను ఆపడం ఉత్తమం సార్ పదండి వెళ్దాం కుట్రలు నా కొడుకు మీద ఎందుకురా నా ఆఫీస్కొచ్చి నా మీద చేయి చేసుకుంటావా నిన్ను ఏం చేస్తావు ఇక నుండి నేను చెప్పే సమాధానం ఇంతకు మించి ఉంటుంది ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి